సాయి భోజన్ అత్యంత అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం. అందులో భాగంగా మహాసాయి భోజన్ జరిగిపోయింది. చాలామంది వేసిన వారు ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా మనం ఆశీర్వచన కార్యక్రమంలో వారి పేర్లు ఎవరో తెలుసుకుని ప్రయత్నించేద్దాం. కర్నూలు నుండి నాగజయమ్మ వారి కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో ఈ మహాసాయి భజనలో పాలు పంచుకున్నారు. అలాగే పి గోపి, శాంతి, నీతుప్రియ, మీతుప్రియ, ప్రకాష్ వారి కుటుంబ సభ్యులు ఈ మహాసాయి భజనలో పాలు పంచుకున్నారు. ఏలూరు వాస్తవ్యులు రాధాకృష్ణ, రాధా, నాగేశ్వరరావు, వెంకట మహాలక్ష్మి, హేమంత్ కుమార్ కుటుంబ సభ్యులు ఈ అత్యంత అద్భుతమైనటువంటి మహాసాయి భజనలో వారు కూడా పాలు పంచుకున్నారు. గంగాధర్, అనుశ్రీ, నిఖిల, నితిన్ కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో ఈ మహాసాయి భజనలో పాలు పంచుకున్నారు. అలాగే గుల్బర్గా వాస్తవ్యులు చంద్రశేఖర్ వంటకల్ కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో ఈ మహాసాయి భజనలో పాలు పంచుకున్నారు. అలాగే యుఎస్ అమెరికా వాస్తవ్యులు లోకనాథం నాయుడు కోరపాటి, దేవకి కుమారస్వామి నాయుడు, అలాగే కీర్తిశేషులు శ్రీ శకుంతలమ్మ, జయదీప్, నందిని వారి కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో ఈ మహాసాయి భజనలో పాలు పంచుకున్నారు. కర్ణాటక వాస్తవ్యులు సావిత్రి వారి కుటుంబ సభ్యులు ప్రేమతో భక్తి శ్రద్ధలతో ఈ మహాసాయి భజనలో పాలు పంచుకున్నారు. వైజాగ్ వాస్తవ్యులు మురళి, పార్వతి వారి కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా మా సౌభాగ్యం, మా అదృష్టం అంటూ వారి కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. అలాగే హైదరాబాద్ వాస్తవ్యులు అర్రోజు రవి, ప్రేమలత, శ్రీకాంత్, శారద, సమర్థ్, విరాట్ కుటుంబ సభ్యులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమంలో మహాసాయి భజనలో పాల్పంచుకున్నారు. హైదరాబాద్ వాస్తవ్యులు శాలిని వారి కుటుంబ సభ్యులు ఈ మహాసాయి భజనలో భక్తి శ్రద్ధలతో వారు పాల్పంచుకున్నారు. అలాగే బెంగళూరు వాస్తవ్యులు భవాని వారి కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో వారు కూడా పాల్పంచుకుంటూ ఉన్నారు. వెస్ట్ గోదావరి వాస్తవ్యులు వనపల్లి నాగేశ్వరరావు, శారదా కుమారి, వెంకట నర్సవేణి, మార్కండేయ కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో ప్రేమతో ఈ మహాసాయి భజనలో పాలు పంచుకున్నారు. అలాగే బెంగళూరు వాస్తవ్యులు సరోజ మరియు కుశాల్ వారి కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో ఈ సాయి భజనలో పాలు పంచుకున్నారు. ఈ మహాసాయి భజనలో మహాసాయి భజనలో పాల్పంచుకున్న మీ అందరికీ ఆ సమర్థ సద్గురు సాయి కృప నిండుగా మెండుగా ఉండాలని, మీ వంశాలు అభివృద్ధి చెందాలని,
మీరు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఆ తండ్రిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయి. సాయి భోజన్ ఇది అన్నార్తుల కోసం అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆకలితో ఉన్న వాడికి పట్టడన్నం పెడితే నాకే చెందుతుంది అన్నాడు సమర్థ సద్గురు సాయి. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని సాయి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. జై సాయినాథ్.